1. నేనొక రాజును యేసుక్రీస్తు శిష్యుడైన పేతురును బంధించాను. అద్భుతంగా తన దూతను పంపించి దేవుడు అతనిని కాపాడాడు. నేనైతే అతను వెతకాలని ప్రయత్నం చేశాను, కానీ అతడు దొరకలేదు. చివరికి నేనే పురుగులు పడి చనిపోయాను. అతడు దేవుని సేవలో బహుబలంగా వాడబడ్డాడు. నేనెవరిని? సెకండ్ క్వశ్చన్, నేను ఇస్రాయేల్ దేశంలో ఒక సరస్సుని. నన్ను కొన్ని సందర్భాల్లో సముద్రం అని కూడా పిలిచారు. బైబుల్లో కూడా నేను చాలా ఫేమస్. పేతురు, ఆంద్రేయాలు, యేసుక్రీస్తు శిష్యులు మరికొంతమంది నాలోనే వలలు వేసి చేపలు పట్టేవారు. నా తీరంలో ఉన్నప్పుడే ప్రభు వారిని పిలిచారు. నేనెవరిని? థర్డ్ క్వశ్చన్, నేను క్రొత్త నిబంధనలో 5వ పుస్తకాన్ని, సౌలు దేవుని దర్శనాన్ని చూడడం, అననీయ సప్పీరాల గురించి, పెంతుకొస్తు దినమున పరిశుద్ధాత్మ అభిషేకము, ఇలాంటి విషయాలన్నీ ఆ పుస్తకంలో తెలపబడ్డాయి. లూకా వైద్యుడు ద్వారా దేవుడు నన్ను వ్రాయించాడు. నేనెవరిని? ఫోర్త్ క్వశ్చన్, నేను ఒక యూదా రాజుని, దావీదు రాజు యొక్క మనవణ్ణి, సొలొమోను యొక్క కుమారుణ్ణి, దేవుని దృష్టిలో బహు చెడు నడత నడిచిన వాణ్ణి. నా కాలంలోనే ఇజ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. నేను కూడా చాలా నష్టపోయాను. నేనెవరిని? నేను ఎజ్రాయేలు వాడను. నాకొక ద్రాక్ష తోట ఉండగా ఆహాబు రాజు దాన్ని ఆశించాడు. నా పిత్రార్జితో నేను ఎంత మాత్రం ఇవ్వనన్నానో, యెజెబెలు రాణి మోసంతో నన్ను చంపించింది. దాని ఫలితాన్ని ఆమె కూడా ఘోరంగా పొందుకుంది. నేనెవరిని?